జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నో సంచలనాలకి కేరాఫ్ గా మారుతున్నాయి. ఓటింగ్ సమీపించే కొద్దీ రోజుకొక ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తుంది. బీఆర్ఎస్ మాజీ లీడర్ मैनंपल्ली हनुमंतराव వర్సెస్ కారు పార్టీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కేంద్రంగా రాజకీయ వేడి రాజుకుంటోంది. దీనికి గత 3 ఎన్నికలే నిదర్శనం అని చెప్పవచ్చు. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి ఒక నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కారణం గతంలో ఆ నియోజకవర్గం నుంచి భార్యాభర్త పోటీ చేసి ఉండడమే. అంతేకాదు ఇప్పుడు వారి కుమారుడు సైతం బరిలో నిలబడ్డాడు. దీంతో భార్య భర్త కొడుకు పోటీ చేసిన నియోజకవర్గంగా మెదక్ నియోజకవర్గం రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న मैनंपल्ली హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. వాస్తవానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో मैनंपल्ली మరోసారి తొలి విడతలోనే అవకాశం దక్కించుకున్నారు. అయితే తన కుమారుడు రోహిత్కి కూడా మెదక్ టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే కేసీఆర్ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన मैनंपल्ली హనుమంతరావు తీవ్ర విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు తనకు తన కొడుకు రోహిత్కి ఇద్దరికి సీట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే मैनंपल्ली హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి, ఆయన కొడుకు రోహిత్ మెదక్ నుంచి పోటీ పడుతున్నారు. అయితే గతంలో రామాయంపేట నియోజకవర్గం 2009లో రద్దు కావడంతో మెదక్ నియోజకవర్గంలో కలిసిపోయింది. 2004లో రామాయంపేట నుంచి मैनंपल्ली హనుమంతరావు భార్య मैनंपल्ली వాణి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2009లో టీడీపీ అభ్యర్థి मैनंपल्ली హనుమంతరావు మెదక్ నుంచి గెలిచారు. ఆయన పద్మా దేవేందర్ రెడ్డిపై విజయం సాధించారు. 2014-2018 ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇక मैनंपल्ली హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. ఇక ఇప్పుడు मैनंपल्ली హనుమంతరావు మరోసారి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన కుమారుడు मैनंपल्ली రోహిత్ మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ నుంచి తలపడుతున్నారు. ఇలా 2004, 2009, 2023 ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డితోనే मैनंपल्ली కుటుంబం తలపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.